మరో నుంచి కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి మహేశ్వర నియోజకవర్గంలో బిఆర్ఎస్ కి షాక్ హస్తం పార్టీ గుటికి ఈ మాజీ ఎమ్మెల్యే ఆయన కోడలు రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ కూడా ఠాక్రే రేవంత్ సమావేశం గురువారం చేరిక పార్టీ మారేవారి జాబితాలో కూచుకుల్లా గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మామ గురించి తెలియదు నేను మారను అనితారెడ్డి నేడు కోమటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్యుల భేటీ అనంతరం ఢిల్లీకి మాణికరావు ఠాక్రే రేవంత్ రెడ్డి ఇక పార్టీ మారుతున్న దానికి సంబంధించి కాంగ్రెస్ లోకి తీగల బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ పార్టీని వీడుతున్న కీలక నేత కృష్ణారెడ్డి మాణికరావు ఠాక్రే రేవంత్ రెడ్డి భేటీ బీఆర్ఎస్ లోనే ఉంటానన్న తీగల వెలుగులో దీనికి సంబంధించి అయితే ఏం రాలేదు నెక్స్ట్ వచ్చేసి కారు దిగేనా చేతికొచ్చేనా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జై జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం నెక్స్ట్ ఈనాడులో కూడా దీని గురించి రాయలేదు ఒక్కొక్క పార్టీలో ఉన్న నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా షాక్ ఇస్తున్నారట ఎమ్మెల్సీలకు ఈసారి టికెట్లు ఇచ్చేదే లేదు సిట్టింగ్లకే ప్రాధాన్యత ఇస్తా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్త రాగానే ఎమ్మెల్యే సీట్ల మీద ఎప్పుడో ఇచ్చిన హామీలను నిలబెడతారని ఆశ పెట్టుకున్న ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్ లో జంపు జలానీలుగా మారడానికి సిద్ధమైపోయినరు వాళ్లకు తోడు మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పటికే మూడు కప్పుల పోరు నడుస్తోంది అటు కాంగ్రెస్ నుంచి మహిళా అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్ అలాగే బీజేపీ నుంచి ఆ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఈ పోరులో అసలు సీటు గురించి పక్కన పెట్టేస్తే అక్కడ రాజకీయం ఆడోళ్ళుంటే రాజకీయం రసకందాయంగా మారుతుంది అంటే ఆశ్చర్యమే లేదు ఎందుకంటే కొన్ని విషయాలను మొగోళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారు కానీ ఆడోళ్ళు దేన్ని వదిలిపెట్టరు ఆ లెక్కన ఆకుల శ్రీవాణి ఇప్పటికే ఆల్రెడీ ఏమంటారు సబితా ఇంద్రారెడ్డి అక్కకు సంబంధించి ఏం దొరుకుద్దా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ స్కెచ్ చేసి ఏ స్కిట్టేసి అని చూస్తోంది ఇప్పటికే రాజకీయం రసకందాయంగా మారింది ఇప్పుడు ఎవరైతే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లోకి వెళుతున్నారో మహేశ్వరంలో ఆల్రెడీ సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి వ్యతిరేకత ఉంది ఆమె విద్యాశాఖ మంత్రిగా అనే వాదనలు ఉన్నాయి ఒకప్పుడు చేవల్ల చెల్లమ్మ అనిపించుకున్న సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ప్రజలందరితోటి ఆమె స్థాయి ఏంటి ఆమె చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు కానీ ఈ రోజు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళడం అంటే అక్కడికి వెళ్ళొచ్చి కొబ్బరికాయలు కొట్టడమే గానీ తన చేతిలో ఉన్న శాఖకు సంబంధించి కూడా హక్కులు లేని ఒక వ్యక్తిగా కీ ఇచ్చే బొమ్మగా నిలబడ్డది అంటూ సొంత పార్టీ నేతలు కొన్నిసార్లు విమర్శించారు సొంత కొడుకు అవినీతి చేశాడు అంటూ ఆ పార్టీ నేతలే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు ఒక ఎంఐఎం నేతతో కలిసి కార్తీక్ అదే సబితా ఇంద్రారెడ్డి కొడుకు చేసిన అవినీతి కబ్జాలకు సంబంధించి సొంత పార్టీ నేతలే మాట్లాడారు సొంత పార్టీలోనే సబితా ఇంద్రారెడ్డికి పడట్లేదు అటు పక్క నుంచి కాంగ్రెస్ అక్క ఇటు పక్క నుంచి ఆకుల శ్రీవాన్ ఇంద్రారెడ్డి అక్కకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు ఇది జాలదు అన్నట్టు సబితా ఇంద్రారెడ్డికి అక్కడ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఈసారి సబితా ఇంద్రారెడ్డికి అక్కడ సీట్ ఇస్తే మాత్రం కష్టమే ఉన్న వాళ్ళలో ఎవరిని చూడాలి అనుకుంటున్న తరుణంలో అక్కడ షాక్ ఇచ్చే విధంగా బీఆర్ఎస్ లో గట్టి నేతలు ఎవరు లేకుండా ఉండే విధంగా కాంగ్రెస్ స్కెచ్ చేస్తోందట ఆ స్కెచ్ లో భాగంగానే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యాడట అయితే ఆమె కోడలు మాత్రం అనిత ఈ విషయం మీద చేరట్లేదు అని చెప్పిందని కొన్ని పత్రికలు క్లారిటీ లేదని కొన్ని పత్రికలు రాసిండ్రు ఏదేమైనా కానీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఇక్కడ ప్రతిపక్షం అనేది ఉండకూడదు అని అందరిని చేర్చి కూర్బెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఎందుకు అని అంటే అసంతృప్తులు పెరిగిపోయి పార్టీని వీడిపోతున్నారు పార్టీని వీడి వెళ్ళేటప్పుడు అక్కడున్న ఆ రాజకీయ నాయకుల ఎమ్మెల్యేల అవినీతి చిట్ట కబ్జాల చిట్ట వాళ్ళకు సంబంధించిన చిలిపి చేష్టల చిట్టాలు బయటికి పట్టుకొచ్చి ఇలా అడుగు బయట పెట్టగానే ఇజ్జత్ మొత్తాన్ని తీసేసి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇదొక నిజంగా పెద్ద షాక్ గా ఉందట కేసీఆర్ కి ఇక సార్కి షాక్ అయినప్పుడల్లా ఏమైంది అటు హైకోర్టు మొట్టకాయి ఇటు బీఆర్ఎస్ నేతల షాక్ సార్ ఏం చేస్తాడు చెప్పండి